ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మారేడు ఫలం పంచలాభాలని ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మనకు అందించే ఒక అద్భుతమైన ఫలం అని చెప్పచ్చు. మన పెద్దలు ఏనాడైనా చెప్పగా మనం వినుంటాం, చేదుగా ఉన్నాయి ఆరోగ్యానికి చాలా మంచిదని. అందుకని కాకరగాయ ఇట్లాంటి ఎక్కువగా వేప ఈ చేదుగా ఉన్న ఎక్కువ వాడుకుంటే చాలా మంచిదంటాం. అలాంటి చేదు ఫలాల్లో మారేడు ఫలం ఒకటి. ఈ మారేడు ఫలం ఫ్రెష్గా దొరికినప్పుడు దాన్ని జ్యూస్గా చేసుకుని తీసుకోవచ్చు. చేదుగా ఉంటుంది కాబట్టి తినలేము, కొంత రసంగా తీసుకుని త్రాగొచ్చు. ఇక అలా ఫ్రెష్గా దొరికిన వారు మారేడు ఫలం యొక్క పౌడర్ అమ్ముతుంటారు మార్కెట్లో. ఆ పొడిని 1 టేబుల్ స్పూన్ పొడి తీసుకుని ఒక కప్పు నీళ్ళల్లో కలుపుకున్నట్లా త్రాగేసేయచ్చు. 2 రకాలుగాను మారేడు ఫలాన్ని పౌడర్ రూపంలోనూ ఫ్రెష్ జ్యూస్ రూపంలోనూ వాడుకోవచ్చు. మారేడు ఫలంలో ఉన్న పంచ ఆరోగ్య లాభాలు ఏమిటి, ఎందుకు ఎట్లా చక్కటి ఫలితాలు ఇస్తుందని చూస్తే సైంటిఫిక్గా ఈ మారేడు ఫలం వల్ల పంచ ఆరోగ్య లాభాలను నేను శాస్త్రీయంగా నిరూపించిన వారు 2020 సంవత్సరంలో జాదవ్పూర్ యూనివర్సిటీ కోల్కటా ఇండియా. మరి వీళ్ళ పరిశోధనలో ఏం చెప్పారంటే 10 రకాల ఫైటో కాంపౌండ్స్ ఈ మారేడు ఫలంలో ఉన్నాయి. అవి కౌమారిన్స్, ఫినాల్స్, ఆల్కలాయిడ్స్ ఇలాంటివన్నీ ఇందులో బాగా ఎక్కువ ఉండటం వల్ల ఈ ఫలితాలకు ప్రధాన కారణం అని చెప్పడం జరిగింది. మరి పంచ ఆరోగ్య లాభాల్లో మొట్టమొదటి లాభం ఏమిటంటే ఇందులో ఉండే కౌమారిన్స్ బీటా సెల్స్ని, అంటే ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే బీటా సెల్స్ని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంచి రక్తంలో చక్కెరని త్వరగా కణాల లోపల పంపి రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించడానికి ఈ కౌమారిన్స్ బాగా బీటా సెల్స్ మీద డైరెక్ట్గా పనిచేసి లాభాన్ని అందిస్తున్నాయని ఇవ్వటం జరిగింది. అందుకని డయాబెటిక్ పేషెంట్స్కి ఈ మారేడు ఫలం లాభం ఎక్కువగా అందిస్తుందన్నమాట. అదే లేని వారికి లేకపోతే ప్రీ డయాబెటిక్ ఉన్నవారికి కూడా ఇన్సులిన్ బాగా పనిచేయడానికి, ప్రొడక్షన్ పెరగడానికి, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఇది మంచిదని చెప్పొచ్చు. ఇక 2వ ఆరోగ్య లాభం తీసుకుంటే ఇక మారేడు ఫలంలో ఉండే ఫినాల్స్, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, అట్లాగే ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా ఆర్గానిక్ యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ క్రిమి కానీ ఏదైతే లోపలికి చేరుతుందో దాని యొక్క కణాన్ని యొక్క పొర సెల్ మెంబ్రేన్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఆ డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేసేసేసి ఇక నెక్స్ట్ జనరేషన్ వైరస్ బ్యాక్టీరియా ఫంగస్లు వాటి యొక్క సంతతిని పెంచుకోవటానికి ఛాన్స్ లేకుండా, ఇక స్ప్రెడ్ అవ్వటానికి నెక్స్ట్ జనరేషన్ని డెవలప్ చేయడానికి ఛాన్స్ లేకుండా రక్షిస్తున్నది. కాబట్టి బాడీలో వైరస్ బ్యాక్టీరియాల యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా వాటిని చంపేయటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతున్నది మారేడు ఫలం అని నిరూపించారు. ఇక 3వది ఒబిసిటీ ఉన్న వారికి ఇది చాలా మంచిదన్నమాట. ఈ మారేడు ఫలంలో ఉండే టానిన్స్ అనేవి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ బ్లడ్లో ఉంటాయి, లిపిడ్స్ ఎక్కువ ఉంటాయి కదా కొవ్వులు, ఈ ఒబిసిటీ ఉన్నవారిలో తిన్న ఆహారాలు అనే కొవ్వుగా మారి బ్లడ్లోకి ఎక్కువ చేరి ప్రయాణిస్తుంటాయి. ఈ బ్లడ్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నవారికి, ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉన్నవారికి కూడా శరీరంలో ఇన్ఫ్లమేషన్ లెవెల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫ్లమేషన్ పెరగటం వల్ల ఒబిసిటీ వల్ల అనేక రకాల సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ లిపిడ్స్లోను ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా వచ్చే ఇన్ఫ్లమేషన్ని ఈ మారేడు ఫలం అద్భుతంగా కంట్రోల్ చేస్తున్నదని వీళ్ళు తెలియచేయటం జరిగిందనమాట. ఇక 4వది మారేడు ఫలంలో ఉండే ఫినైల్ అలానిన్ అనే కెమికల్ కాంపౌండ్ కణము లోపల గ్లూకోజ్ చేరాలి అంటే కణ పొరపై నుండే ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి కదా రిసెప్టార్స్, వాటిలో మార్పులు తీసుకొచ్చి బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని కణం లోపలికి బాగా వెళ్ళేటట్టు చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచడానికి ఈ మారేడు ఫలం బాగా పనికొస్తున్నదని ఈ కోణంలో ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. చివరిగా పంచ ఆరోగ్య ఫలం ఏమిటంటే ఈ మారేడు ఫలంలో ఉన్నది మలేరియా జ్వరానికి సంబంధించింది. దోమల ద్వారా ఆ మలేరియా క్రిములు మనలో ప్రవేశించి మలేరియా జ్వరానికి కారణం అవుతుంది కదా, ఆ మలేరియా క్రిములను చంపడానికి మారేడు ఫలం అద్భుతంగా ఉపయోగపడుతున్నదని తెలియజేశారన్నమాట. కాబట్టి ఇలాంటి మారేడు ఫలాన్ని ఈ పంచ ఆరోగ్య లాభాలు పొందటానికి
రక్షణ వ్యవస్థ బాగా పనిచేయటానికి ఉపయోగించుకుంటే మంచిది. అందుకని మార్కెట్లో ఈజీగా దొరికే రూపం పౌడర్ ఫామ్. కషాయంగా తాగటం అంటే కప్పు నీళ్ళల్లో ఎంత స్పూన్ పౌడర్ వేసుకుని తేనేసుకు తాగటం ఎవరికైనా సులభం కాబట్టి ఈ రకమైన ఫలితాలను పొందటం కోసం అట్లా తీసుకోండి. లేదా మారేడు పండు డైరెక్ట్గా దొరికినప్పుడు జ్యూస్గా తీసుకునైనా త్రాగితే ఒక 15 ml 10 ml తీసుకున్న తర్వాత నీళ్ళల్లో కలుపు తాగేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.